ఈదురు గాలులతో కురుస్తున్న వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా పంటలు నేలపాలయ్యాయి మరో నెల రోజుల్లో చేతికి వస్తాయనుకుంటున్న పంటలు తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాలతో రాష్ట్రంలోని వరి కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి తోటల్లోని మామిడి బత్తాయిలు నేలరాలాయి పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురవడంతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది పలుచోట్ల కళ్లాల్లో ధాన్యం తడిసి ముద్దైంది రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది వందల నలభై తొమ్మిది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు జగిత్యాల జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను నిలువుగా ముంచింది చేతికొచ్చిన మొక్కజొన్న నీటి పాలు కాగా మామిడి నేలరాలింది ఉడకబెట్టి ఆరబోసిన పసుపు వానకు తడిసి పాడైపోయింది చల్గల్లో దాదాపు రెండు వందల ఎకరాల మొక్కజొన్న నేలరాలింది తాటిపల్లి

ఫోటోలు తీసుకుపోవడము మాకు మాత్రం ఎలాంటి భీమాలు అందకపోవడం జరిగింది దీనికని చెప్పేసి మాకు ఆర్థికంగా ఏదైతే సర్వేలు చేస్తారో ఆ పరిష్కారం అనేది మాకు ఫలితం అనేది కొంచెం తొందరగా అందే విధంగా చూసుకోవాలని చెప్పేసి అయితే మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ముందస్తు ఇప్పుడు ఇంకా వరగడ్డ వానలు చాలా ఉన్నాయని చెప్పేసి అయితే మనకు వెదర్ రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది ఇలాంటి టైంలో కొంచెం అధికారులు మమ్మల్ని అప్రమత్తం చేయడం కానీ లేదంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఒకవేళ నష్టపోతే నష్టపరిహారం కోసం మీరు కొంచెం తొందరగా ఒక రైతును ఆదుకోవాలంటే రైతు లేనిదే రాజ్యం లేదంటారు అటువంటప్పుడు రైతుకు ఇంత కష్టం వచ్చినప్పుడు ఒక్కరు కూడా రాకుండా చూడకుండా ఈ నష్టాన్ని ఏంటిదనేది అంచనా వేయకపోవడం అనేది మాకు చాలా బాధగా ఉంది ఇప్పుడు ఇంత టైం అవుతుంది ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు కొంచెం మా పైన దయతలిసి రైతులను ఆదుకోవాలి రైతు లేనిదైతే ఏ ఒక్కరికి తిండి కూడా లేదు ఇవాళ మేము పండించిన పంట మొత్తం అకాల వర్షానికి నష్టపోవడం జరిగింది ఇటువంటి టైంలో కొంచెం ప్రభుత్వం మాపైన దయతలిసి ఆదుకొని ఈ పరిహారం ఏదైతే ఉందో కొంచెం సర్వే సర్వే చేసి మాకైతే తొందరగా అందే విధంగా చూడాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం రాత్రి అకాల వర్షానికి మాకు ఇప్పుడు చేతికొచ్చే పంట జగిత్యాల జిల్లాల మాకు చేతికొచ్చే పంట ఇప్పుడు నష్టపోయింది ఎందుకంటే మాకు ఇప్పుడు పదిహేను రోజులు అయితే ఇప్పుడు మేము ఈ ఇప్పుడు అంతా ఇప్పుడు గట్టిపడే గింజ గట్టిపడే దశలు ఉంది ఈ మాకు పదిహేను రోజులు అయితే ఇరుపుకొత్తది ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టి ఈ నువ్వు పంట కానీ ఇప్పుడు ఈ మొక్కజొన్న మామిడి తోటలు ఈ మొత్తం మామిడికాయ రాలిపోయింది ఈ మొక్కజొన్నలు మొత్తం అడ్డం పడ్డాయి ఈ అడ్డం పడ్డాయి మొత్తం సువ్వలు పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు మాకు గవర్నమెంట్ దీనిపై ఇంటర్నే స్పందించి మాకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రెండు మూడు సంవత్సరాల నుంచి పంటల నుంచి ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ లేక క్రాప్ ఇన్సూరెన్స్ లేదనుకుంటా ఇప్పుడు ఇస్తాం ఇత్తం అగితం మిగితాం అని ఇప్పుడు మూడు పంటల నుంచి మాకు నష్టం ఇంటనే నష్టపోతున్నాం గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటలేదు దయచేసి తక్షణమే మాకు గవర్నమెంట్ రైతాంగాన్ని ఆదుకోవాలి మేము కోరుకుంటున్నాము లేకపోతే మాకు అదోగతి మేము మందు దాగి చనిపోయే పరిస్థితులు ఉన్నాయని వెంటనే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని నిజామాబాద్ జిల్లాలో కురిసిన వడగండ్ల వానకు దశలో ఉన్న పంటలు తడిసి ముద్దయ్యాయి జిల్లా వ్యాప్తంగా రెండు వందల ఎకరాల పంట నష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు మార్కెట్లో పసుపు బస్తాలు తడిసిపోయాయి బిర్కూర్ జుక్కల్ ముగ్దుపూర్లో వడగండ్లు బీభత్సం సృష్టించాయి మరో రెండు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దశలో ఉన్న పంటలు తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలమవుతోంది ఓవైపు చేతికొచ్చిన పంట వర్షాలకు తినడంతో రైతన్నలు కన్నీరు పెడుతున్నారు పంట చేతికొస్తే అప్పులు తీరుతాయనుకుంటే కళ్ల ముందే పంటంతా కొట్టుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న మామిడి మిర్చి పంటలకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు ఈ పెట్టుబడి ఒక డెబ్బై ఎనభై వేలు అయింది దీనికి నష్టం ఒక రెండు లక్షల దాకా ఇల్లు ఆగల నష్టం జరిగింది ఈ మూడు రోజులు అకాల వర్షాలకు ఇది మన ఎమ్మెల్యే బాధన శంకర్ నాయక్ గారు ఈ అకాల వర్షాలకు నష్టపోయిన రైతులని అందుకోవాలని ఇది కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని మనం చేస్తున్న ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది కోరిక రైతులను అందుకోవాలి అని మేము కోరుకుంటున్నాను ప్రతి ఒక్క రైతు కూడా అందుకోవాలి నష్టపరని అకాల వర్షాలకు ఇప్పుడు కూడా వర్షాలనే ఉన్నాం ఈ మనవి చేస్తున్నాం విలేకరుల తిరుగుతున్నారు అంతా చేస్తున్న గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఎకరానికి ఒక యాభై యాభై వేలు తరపున ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని ఆదిలాబాద్ జిల్లాలో వడగండ్ల వానతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు ఇచ్చోడ మండలం కేశవపట్నం ముక్రాభి గ్రామాల్లో కుండపోతగా వడగళ్ళు కురుసాయి కల్లాల్లో ఉన్న శెనగా తడిసి ముద్దైంది కోతకు వచ్చిన జొన్న గోధుమ పంటకు తీవ్ర నష్టం జరిగింది అకాల వర్షంతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు